ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ధ్యానయోగ సర్వస్వం 26వ అధ్యాయం. నామం చేసుకునే విధం. గాలి, తలుపు ఇవన్నీ ఆ చైతన్య రూపాలే. అయితే గాలికి తలుపు కదలడమో, దాన్ని చూచే దేహ మానసాలో, చూడడమనే క్రియ. అలానే శబ్దం బ్రహ్మం, ప్రణవం కారణం. సృష్టికి ఆధారమైన స్పందనం ఒక స్థాయిలో శబ్దంగా గోచరిస్తుంది. అన్ని శబ్దాలు దైవమే అయినా నామానికి ప్రాధాన్యత ఉంది. అన్ని రూపాలు బాబాయే అయినా బాబా అనబడే రూపం వల్లనే అన్ని రూపాల్లో బాబా అనబడే చైతన్యం ఉందని మనకు రూఢిగా తెలిసింది. అలానే అన్ని శబ్దాలు బాబాయే అయినా బాబాను, ఆయన మహిమను స్ఫురింపజేసే నామం బాబా రూపమని ధ్యానించి సిద్ధి పొందాక సర్వశబ్దాలు ఆయనగానే గోచరిస్తాయి. నామం చేసేటప్పుడు ఆ శబ్దరూపంలో దానికి ఆధారమైన శ్వాస దేహాలలోనూ, ఆ సంకల్పంలోనూ, ధ్యానాన్ని గమనించే సాక్షి రూపంలోనూ బాబాయే ఉన్నారన్న గుర్తుకు నామం సంకేతం కావాలి. పైకి నామం చేస్తుంటే నామంలో త్రికరణాలు పాల్గొంటాయి. ఆ త్రికరణాలు ఏం బోధిస్తాయో చూద్దాం. ఈ దేహంలో ఉంచబడ్డ పంచభూతాలు బయట ఏ పంచభూతాలలోంచి వచ్చాయో ఆ రెండూ కూడా బాబా రూపాలేనని శారీరకమైన వైఖరి, వాక్కు చెబుతుంది. లయ, తాళం చెబుతాయి. సృష్టికి ఆధారం, దేహానికి ఆధారమైన లయ తాళాలే బాబా అని నామాన్ని చేసే మనస్సు లేక సంకల్పం చెబుతుంది. నీ సంకల్పం సంకీర్తనకి ఎలా ఆధారమో, అలానే సృష్టికి ఆధారమైన లయ తాళబద్ధమైన స్పందనలను తన సంకల్పంగా కలిగిన మనస్సే బాబా అని సంకీర్తనాన్ని అనుభవించే సాక్షి చెబుతుంది సృష్టిని బాబా సాక్షిగా అలాగే అనుభవిస్తుండమని. 26వ అధ్యాయం సమాప్తం. ఓం సాయి.